కంచి టెంపుల్ కనిపిస్తుంది, టెంపుల్ గోపి క్యారెక్టర్ కనిపిస్తుంది. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై మీడియా బానీ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ. మీ బిజినెస్ డెవలప్మెంట్లో భాగంగా మీరు వెబ్సైట్ తయారు చేయించుకోవాలనుకుంటే మీడియా బనీని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మార్కెట్లో ఉన్న రేట్ల కంటే చాలా తక్కువ రేట్లో అండ్ బెస్ట్ క్వాలిటీ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 6,000 నుంచి వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారు, బట్ మన ఆడియన్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం స్పెషల్ 1,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మనం అటు సైడ్ నుంచి ఇటు వచ్చినాము. మై డియర్ కన్నడ సబ్స్క్రైబర్స్, ఇక్కడ ఏం రాసిందో ఒక లైన్ చెప్పండి. అక్కడ ఇంగ్లీష్లో ఉంది, కన్నడలో కూడా ఉంది, అర్థమైపోతుంది. ఇక్కడ మొత్తం బైక్లే ఉన్నాయి కదా, ఇవన్నీ రెంటా అంట? మళ్ళీ స్కూటీ కాదా అది? ఇప్పుడే ఈపీ ఐలాండ్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ మొత్తం వెనుక యాక్టివాస్ స్కూటీస్ రెంట్కి ఇస్తారు. H1 200 to 300 మధ్యలో తీసుకుంటారు. ఇఫ్ యూ బార్గెన్ 50 తక్కువ అవుతుంది. మేము 250 పే చేస్తున్నాము అండ్ పెట్రోల్ ఎక్స్ట్రా అంట. సో ఒక 100 రూపీస్ పెట్రోల్ మనం వేయించుకోవాలి. సో ఒక ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఈవినింగ్ 5 వరకు లాస్ట్ ఉంటుంది, దాని తర్వాత బోట్ వెళ్ళిపోతుంది అంట. సో 5 లోపు మనం రిటర్న్ వచ్చేసేయాలి. సో అది ఒక 5-6 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చినాము. ఇందాక ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక అబ్బాయి మునిగిపోయిందంట, అంటే కొట్టుకొని వెళ్ళిపోయిందంట ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. అందుకే వెనక మనకు ఏమంటారు ఫైర్ ఇంజన్ ఉంది. సో ఇటు సైడ్ వెళ్ళొద్దు అంటారు. అట్లా మొత్తం 3 రూట్లు ఉన్నాయి. సో అటన్న ఇటన్న వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్ళొద్దు అంట. అంటే స్విమ్మింగ్ వస్తే ఓకే, ఒకసారి చూసేసి మళ్ళీ వెనకకు వద్దాం. వాటర్లో నార్మల్గా లేదు, అసలు వివచ్చంగా ఉంది. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది, అసలు సౌండ్ కూడా వినిపించట్లేదు, చూడొచ్చు మీరు. సో అది సీన్ షాక్ అయిపోయి అక్కడ చూస్తూ ఉండు. ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంది, అట్లా వేరే సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ కొంచెం మనం టైం పాస్ చేయొచ్చు. వాటర్ ఫాల్ చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంటుందేమో అనుకున్నా. సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఐ హోప్ ఈ ఆడియో మీకు వస్తుంది అనుకుంటా. చాలా బాగుంది, దిగాలనిపిస్తుంది కానీ స్విమ్మింగ్ కూడా రాదు ఎందుకు రిస్క్. సో వేరే సైడ్ వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. ఇప్పుడు కొంచెంసేపు వ్యూ కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. సో నార్మల్గా ఇప్పుడు మనకు ఆ పైన రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆగస్టులో అక్కడ పై వరకు వాటర్ వస్తాయి. ఇప్పుడు ఇవి చాలా తక్కువ. ఆగస్టులో చూసుకుంటే మనం అసలు ఇక్కడ రాలేము. ఇందాక మనం ఎక్కడైతే బైక్ పెట్టేసినామో అక్కడ నుంచి వ్యూ చూడాల్సి ఉంటుంది. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇప్పుడే అక్కడ ఒక బాటిల్ వేసిన, బాటిల్ వేసి వీడియో రికార్డ్ చేసిన, ఆ బాటిల్ కొట్టుకుని ఫోర్స్ అంత ఫోర్స్ ఉందని అర్థం చేసుకోవాలి. అది 2 డేస్ నుంచి మాకు అసలు సిగ్నలే లేదు అక్కడ మొత్తము. హంపి నుంచి ఇటు బయట సైడ్ హిప్పి ఐస్లాండ్కి వచ్చినాం కదా, సో ఇక్కడ సిగ్నల్ దొరికింది. నేను కొన్ని నోటిఫికేషన్ చూసుకుంటున్నా అండ్ ఇన్స్టాలో ఒక 2 అప్డేట్లు విన్నా, సీన్ కూడా అదే పనిచేస్తుంది. సో అది 2 డేస్ మొత్తం ఫోన్కి ప్రపంచానికి మొత్తం దూరంగా ఉన్నాం. చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇక్కడ రాగానే నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి టపా 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 టపా.
సో ఎట్లయినా దాని లోపలికి వెళ్ళలేము కదా అని కొంచెం ఫోన్ చెక్ చేసుకుంటున్నాం. దీని తర్వాత చెరువు ఉందంట, అక్కడికి వెళ్దాం. మనం ఇందాక ఇటు సైడ్ వెళ్ళాము. సో ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, అక్కడ ఫ్లో తక్కువ ఉందంట. ఇది పిల్లకాలువ. నెక్స్ట్ సీని బైక్ వద్దాం అనుకుంటుంది హిమాలయన్. ఇదేనారా? ఇదేరా? ఎప్పుడు కొంటున్నావు? సార్ స్పాన్సర్షిప్ వస్తుంది కదా, నా బైక్ నడుపు, నా బైక్ నడుపు. నేను ఈ బైక్ ఉంటా. బాగుంటుందిరా ఇది, హోండా నావి. ఇంకా సీను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? నెక్స్ట్ అక్కడ ముందర లేక్ ఉంది, ఆ లేక్కి వెళ్ళి చూసినాక మళ్ళీ ఐలాండ్కి వెళ్తున్నాం. ఓకే. ఈరోజు రెండు సేమ్ టీషర్ట్లు వేసుకున్నాం మేమిద్దరం. సేమ్ టీషర్ట్స్, జంగ్లీ టీషర్ట్స్. ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఇది కరెక్ట్, క్యాప్షన్ కూడా కరెక్ట్ ఉంది. ఆఫ్లైన్ మేము ప్రపంచంతో ఇప్పుడు ఆఫ్లైన్లోనే ఉన్నాం. 2 డేస్ నుంచి ఆఫ్లైన్లోనే ఉన్నాం. ఈ టీషర్ట్ కూడా కరెక్ట్ క్యాప్షన్. యా, వాటర్ఫాల్ కవర్ చేసేసినాము. కవర్ అయ్యడానికి ఏం లేదు, మేము కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసినాం. పోయి వాటర్లో కళ్ళ కళ్ళలు కీళ్ళ కీళ్ళలు అనుకున్నాం, కాకపోతే అది కాలేదు. ఎందుకంటే ఇక్కడనే ఫైర్ ఇంజన్ ఉంది. ఒక మనిషి చనిపోయింది అంటే ఆఫ్కోర్స్ ఇక్కడ చాలా గట్టిగా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 1-10 డేస్ తర్వాత ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఒక చెరువు ఉందంట, ఆ చెరువు దగ్గరికి వెళ్దాం. ఏం చెరువు పేరు తెలియదు, కోటప్ప కొండ అనిపిస్తుంది కదా. అది టీషర్ట్స్ ఎట్లున్నాయి కామెంట్లో చెప్పండి. హాయ్ రా శ్రీకాంత్, నువ్వు మిస్ అయిపోయినావు రా అసలు వాటర్ఫాల్స్. మనం ఇందాక వెళ్ళిన రోడ్డు ఈ రోడ్ లోపలికి, ఇది సనాపూర్ అంట. ఈ రోడ్లోకి వెళ్తే మనం ఇందాక వాటర్ఫాల్ ఉంది. సో ఇక్కడ వెళ్తే ఒక చెరువు ఉంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, చెక్క బ్రిడ్జ్. చెక్క కూడా కాదు, చిన్న వెదుటి, ఏం వెదుటి బొంగులతో చేశారు. కొంచెం అటు ఇటు అయితే ఇలా పడుతుంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి కట్టల బ్రిడ్జ్ మీద నడవడం. బాగుంది, పొలాలు ఉన్నాయి, మంచి వ్యూ ఉంది, బాగుంది వ్యూ. వెరీ వెరీ గుడ్. పైన ఉంది గుడి. అసలు ఇప్పట్లో మనం ఎక్కలేము, ఇప్పుడు స్టార్ట్ చేసినా నైట్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలంటే మనతో కాదు, మనకు టైం కూడా లేదు. సో ఇక్కడ నుంచే మొక్కుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ముందు ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయంట, అవి కూడా కవర్ చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు. బండి పార్కింగ్ చేసినాం. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే సీను? ట్రైన్ లో తక్కువ ఉన్నాయన్నాడు. ఎందుకంటే గుడి ఇక్కడే ఉంది, కనిపిస్తుంది మనకి. మెట్లు కూడా ఇక్కడే ఉంది. వెళ్దాం దుర్గాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. రూట్ చూద్దాం ఎట్లుందో. టైం ఇప్పుడు 6 అవుతుంది. స్కూటీ సబ్మిట్ చేయడానికి వచ్చినాము. మొత్తం తిప్పి కవర్ చేయడానికి ట్రై చేసినాం, బట్ ఒకరోజులో సరిపోదని అర్థమైంది. మొత్తం చేయలేకపోయినాము. ఒక లేక్ ఒకటి, ఒక జలపాతం ఒకటి. జలపాతం లోపలికి పోలేదు, లేక్ లోపలికి పోలేదు. 2 టెంపుల్స్
ఒక టెంపుల్ లోపలికి వెళ్ళినాము. సో వన్ డేలో కవర్ చేసేది కాదు, ఒక 4 డేస్ మొత్తం పెట్టుకుంటే హంపీ మొత్తం కవర్ చేయొచ్చు. హంపీకి మాత్రం 2 డేస్ పెట్టుకోవాలి, హంపీకి 2 డేస్ పెట్టుకోవాలి. 4 డేస్ పెట్టుకుంటే ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. హంపీలో మనకు సైకిల్స్ అయినా పర్వాలేదు, కానీ హిప్లో మాత్రం ఖచ్చితంగా బైక్స్ ఉంటాయి, ఎందుకంటే పైకి కిందికి ఉంటాయి కదా, సో అట్లా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది సబ్మిట్ చేసేసి మనం వెళ్ళిపోయి ఇక 8:40కి మాకు ఇక్కడ నుండి కమలాపూర్ నుండి హైదరాబాద్కి బస్ ఉంది, అది ఎక్కేస్తే అయిపోతుంది. సో ఇది ఇవైన స్కూటీ రెంటల్స్. సో ఇక్కడ మనకు బైక్ రెంటల్ ఇచ్చేది ఈ అబ్బాయి. ఏమేమి బైక్స్ నావీ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది, వీగో ఉంటుంది. ఎంత తీసుకుంటారు? 300-400 డిపెండ్ ఆఫ్ వీకెండ్స్ ఉంటుంది, అది వీకెండ్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాల స్కూటీస్ దొరుకుతాయి, పెట్రోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చి తీసుకోండి, ఒకవేళ మన వీడియో చూసి వస్తే మాత్రం పక్కా చెప్పండి. ఓకే, మనం ముందుకెళ్ళంగా మాట్లాడుకుందాం. కవర్ ఉంది అంతే, ఇదే మనం వెళ్ళాల్సిన బోట్. శివ శివ మీ పేరు? కేశవ్. వీరస్వామి. హరిస్వామి. హరిస్వామి. అండ్ పేరు శ్రీనివాస్. ఇద్దరిట్లలో ఈ బోట్ నడిపితే ఎవరు? ఇప్పుడు వీళ్ళు కాదు, ఇద్దరు ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ కాదురా, ఇక్కడ ఓటకు వినియోగదారులు అంతా. ఇది లాస్ట్ బోట్. ఇప్పుడు నిన్న మనం మిస్ అయినాం కదా, ఇదే టైంకి మిస్ అయినాం. ఇది ఇవాళ మళ్ళా ఇదే టైంకి మనం వచ్చినాం. ఇది డెస్టినీ అంటే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోబోతున్నాము. ఇక్కడ మంచి చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అక్కడ మేము నిన్న నైట్ మొత్తం అక్కడనే స్టే చేసినాము, వీడియో షూట్ చేయలేదు, అప్పుడే కొంచెం ప్రశాంతంగా గడిపినాము. సూపర్ అసలు మామూలు సన్సెట్ అండ్ అవన్నీ వచ్చినాయి కదా, టైం లేకపోతే ఇక్కడ. యా, ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ పక్కా ఇక్కడికి రండి, నైట్ మాత్రం ఇక్కడ స్టే చేయండి. ఒక ఫోటో తీద్దామా రాజు? యా, హంపీలో లాస్ట్ ఫోటో. యా, అది ఫోటో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం గుడి పరిసర ప్రాంతంలో ఉన్నాము. మొన్న నుంచి అక్కడ రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉంది కదా, అది రా 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 అని ఆకర్షిస్తుంది. కాకపోతే టైం లేకపోతే వెళ్ళలేదు. ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళే బదులు ఫస్ట్ ఇక్కడ తినేసి రూమ్కి వెళ్ళి ఇంకా సామాన్ గిట్లా చదువుకొని బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసినాము. సో మళ్ళీ వెనుకకు రాకుండా ఫుడ్ కోసం టైం వేస్ట్ చేయకుండా అక్కడ ఇప్పుడు చూపిస్తాం మీకు. అక్కడ రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడ తినేసి రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి బట్టలు చదువుకొని కమలాపూర్ పోయి బస్ ఎక్కింది. ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా ఇలా హోలీ టైంలో. ఏమిందంటే మేము పొద్దున అసలు కెమెరాలు పట్టుకొచ్చి అసలు యాంగిల్ యాంగిల్లో తీద్దాం, సినిమాటిక్ చింపేద్దాం అనుకున్నాం. కెమెరా పెట్టుకొని రాగానే తెలిసింది ఏంటంటే సన్సెట్. ఒకడు ఒక బిల్డింగ్ నుంచి నీళ్లు పోస్తుండు, ఒకడు వాటర్ కలర్లు గుప్తుండు, ఒకడు ఏదో క్రీమ్ తెచ్చి తీసేస్తుండు. సో పెంట పెంట చేస్తారు. అట్లని సేఫ్టీ కోసం కెమెరా లోపల పెట్టేసి యాక్షన్ కెమెరాతో కొంచెం ఫుటేజ్ రికార్డ్ చేసినాము. సో అది ఆల్రెడీ మీరు చూసారు. చింపేద్దాం అనుకున్నాం కానీ హోలీ బాగా జరిగింది, బాగా షూట్ చేయలేకపోయినాం అంతే. ఎందుకంటే ఇండియన్స్ కాకుండా అంటే వాళ్ళు మస్త్ నుంచి ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ ఉండే వరకు ఇంకా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఆ తెల్లతోలికి కలర్లు ఇంకా ఎక్కువ అనిపిస్తున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. సో రెస్టారెంట్కి వచ్చినాం, ఇప్పుడు రెస్టారెంట్ చూపిస్తాను చూడండి. ఈ రూఫ్ టాప్ కలు కనిపించింది వచ్చినప్పటి నుండి. సో మనం రూఫ్ టాప్ మీద ఉన్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది, టెంపుల్ గోపి కరెక్ట్ కనిపిస్తుంది.
సో ఇప్పుడు మనం రూఫ్ టాప్ రెస్టారెంట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ డైరెక్ట్ గోపురం కనిపిస్తుంది మనకు, అండ్ ఇటు మొత్తం బ్యూటీ కనిపిస్తుంది. సో నైట్ ఇంకా బాగుంటుంది, కొంచెం లైటింగ్ అది ఉంటే. చాలా మంది వస్తుంటారు కదా. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూడు, టిబెటియన్ ఫుడ్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్, జపానీస్, మెక్సికన్, ఇజ్రాయెల్, ఇటాలియన్ జర రెండు మూడు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంటే ఏం లేదు, ఎందుకంటే హంపీలో అందరు వస్తారు కాబట్టి ఒక స్పెషల్ అని లేదు. అందరికీ స్పెషల్ ఏవేవి ఉంటాయో అవన్నీ స్పెషల్స్ పెడుతున్నారు. అంటే లోకల్స్ అక్కడ మన హైదరాబాద్ వాళ్ళకి అయితే బిర్యానీ ఉన్నట్టు ఆ దేశానికి తగ్గ ఆ స్టేట్కి తగ్గ చాయిస్లు ఇక్కడ ఉన్నాయి. ఇంత పైకి పైన తిందామని వచ్చినాం కదా, సో మేము తెచ్చుకుంటామని చెప్పినాం కిందికి వెళ్ళిన ట్రైన్. ఇప్పుడు ఫుడ్ తీసుకురావడానికి రూఫ్ టాప్ నుంచి వ్యూ చూడండి, అది తుంగభద్ర నది. సో ఇందాక మేము వచ్చేదాండి. ఇక్కడ చూసుకుంటే టెంపుల్, ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంది ఇక్కడ, అండ్ ఇటు కొండలు ఉన్నాయి, అటు పైన కూడా ఒక టెంపుల్ ఉంది. ఇటు చూడవచ్చు కొబ్బరి చెట్లు, సూపర్ ఉంది అసలు వ్యూ ఇక్కడ. అండ్ మన వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయింది. యా దట్స్ ఇట్ ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తర్వాత చిన్న గంట ఉంటుంది కదా, దానికి టప్ టప్ అని రెండుసార్లు కొట్టండి, ఒకసారి కొట్టండి, రెండుసార్లు కొట్టకండి. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి నాతో చాట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్లైన్లో ఉంటా, పని పాట ఏం లేదు. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. Thank you.